కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా దోచుకో పంచుకో తినుకో అనే నినాదంతోనే ఈ కూటమి ప్రభుత్వం ముందలకెళ్తుంది అంటూ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు ఎందుకంటే పచ్చకామర్లు వచ్చినాడికి అంత రోగం అంత పచ్చగానే కనబడుతుంది అంతేగానే కూటమి ప్రభుత్వం చేస్తున్న దానికి ఇప్పుడు మామూలుగా వరదలు వచ్చి ఉండాయి ఇసుక మేటలు లేవు ఇసుక మేటలు తీయడానికి ఇబ్బందిగా ఉంది తీసుకెళ్ళమన్నారు ట్రాన్స్మీడియా అంతకు ముందు ఏం చేసేవాళ్ళు తీసుకొచ్చి ఒకసారి డంపు చేసి డంపు యార్డులో నుంచి ఇల్లు అమ్మేటోడు ఏది ఎవడిష్టం వచ్చిందంత ఎవడిష్టం వచ్చిన రేటుకి బ్లాక్లు అమ్ముకుంటా శుభ్రంగా తిన్నారు ఒకటి దోసుకున్నారు మద్యం మీద దోసుకుంది ఎవరు ప్రజలందరికీ తెలుసు నాసిరకం మద్యాన్ని ఇచ్చేసి ఆయన ఒక్కడికే సాయంత్రానికల్లా డబ్బులు వెళ్ళిపోవాలా తాడేపల్లి కొంపలోకి 5-6 మిషన్లో లెక్కేసుకుంటే కానీ ఆయన నిద్ర పట్టేది కాదు ఇప్పుడు ఆ నిద్ర పట్టక ఇదేంటంటే ఇట్నే ఉంటుంది దొంగ దొంగే దొంగ అండి దొంగ దొంగ అన్నట్టు ఉంటుంది దొంగే దొంగ అన్నట్టు ఉంటుంది అంతేగాని వీళ్ళు దోసుకున్నది ఎక్కడ తిన్నది ఎక్కడ నిన్న మీటింగ్ విన్నారు కదా ఇలాంటి చేస్తే సహించను సస్పెండ్ చేసేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరికీ చెప్పాడు ఇంకా దోసుకో తినుకో అని ఆయన చెప్పాడు ఆయన చెప్పాడా మీటింగ్లో బుద్ధి ఉందా మాట్లాడటానికి దోసుకో తినుకో పంచుకో అంటే ఈ పాటికి ఒకడు ఉండేవాడు కాదు మీరు మాట్లాడటానికి కూడా ఉండేవాడు కాదు మాట్లాడటానికి కూడా నోరు తిరగటం అవకాశం కూడా ఉండేది కాదు మీకు క్లియర్గా అయితే ఇంకో విషయం నేను చెప్తున్నానండి దోసుకో తినుకో పంచుకో అనేది అక్కడ ఒక్కడికే దోసి పెట్టారు పెద్దిరెడ్డి రామచంద్ర గారి చందనం అప్పచెప్పారు ఇంకోటికి మళ్ళీ ఎక్కువ అప్పచెప్పారు వాడెవడో ఇంకోడు ఉన్నాడు ఒకడికి బీమా అప్పచెప్పారు రేషన్ బళ్ళ ఇంటి దగ్గరికి అని చెప్పేసి దాంట్లో రేషన్ బళ్ళలో తిన్నారు అన్ని చోట్ల తిన్నారు తినకుండా 6 లక్షల కోట్లు అప్పు ఎందుకయింది రాష్ట్ర ప్రభుత్వానికి 6 లక్షల కోట్ల 8 రూపాయలు 2 రూపాయలయ్యా ఎవడింటో సొమ్ము తాడేపల్లి దాన్ని ఫెన్సింగ్ వేయటానికే 35 కోట్లు అంట ఇదేంది అసలు కొత్తగా అసలుకి పులివెందుల పులిబిడ్డ జనాలు చెప్పేదండి ఇప్పుడు ఆయన గురించి జనాలకు ఎవరికైనా చెప్పేటప్పుడు పులివెందుల పులిబిడ్డ అంటూ మొదలు పెడతారు కదా వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మరి అలాంటి పులిబిడ్డ ఇంటి చుట్టూరుతో దీని గ్రిల్స్ కోసం 12 కోట్ల 85 లక్షలు ఫెన్సింగ్ కోసం 12 కోట్ల 85 లక్షలు ఇంటి కిటికీల కోసం 70 లక్షలు ప్రజాధనం వాడుకోవటం ఏంటండి ప్రజాధనం వాడుకోవటం దోసుకో తినుకో అంటే అదే నేను తిన్నాను కదా మీరు ఎందుకు తింటలేదని అడుగుతున్నాడు ఆయన మనం ప్రజల సేవ చేయడానికి వచ్చిన ప్రభుత్వం ఇది ఇది కూటమి ప్రభుత్వం ఎవడొక్కడు తప్పు చేసినా కానీ అందరి మీద పడుతుంది అందరినీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అధినాయకుడికే ఉంటుంది నువ్వు కొట్టినా నీకు చలనం లేదు తిట్టినా చలనం లేదు ఎక్కడైనా మడ్రలు జరిగినా చలనం లేదు నీకు ఆయనంతసేపటికి నీకు సాయంత్రానికి డబ్బులు కావాలా లెక్క చేసుకోవాలా ఎగ్గుపప్పులు తినాలా ఆ తర్వాత పడుకోవాలా పడుకో పబ్జి ఆడుకుంటా కూర్చోవాలా ఏనాడు ప్రెస్ మీట్ పెట్టింది లేదు జనానికి నేను ఈ పథకం ఇస్తానని చెప్పింది లేదు ఊరకు రావటం బట్టలు నొక్కి వెళ్ళటం దాంట్లో డబ్బులు ఉంటే వెళ్తే లేకపోతే లేవు అంటాం ఖజానా రావాల్సిన సొమ్మునంతా నువ్వు సొంత ఖర్చులకి సొంత ప్యాలెస్లు కట్టుకోవడానికి వాడుకున్నావా లేదా వాడుకున్నావా లేదా రిసార్ట్ కట్టాల్సిన కంటే కొంప కట్టడానికి ప్రయత్నం చేసావా లేదా కట్టావా లేదు విశాఖపట్నంలో ఆ టబ్ ఏంది ఆ గోల ఏంది ఆ దరిద్రం ఏంటి అసలు జనం చూస్తూనే ఉన్నారు ఎవరో ప్రజలకు అందుబాటులో ఉన్నారు ఎవరు ప్రజలకు అందుబాటులో లేకుండా దోపిడీ వ్యవస్థని తయారు చేశారు గుండా రాజ్యాన్ని తయారు చేశారు లాండ్ ఆర్డర్ లేకుండా తయారు చేశారు అందరికీ తెలుసు తెలియని విషయం కాదు ఎవరైనా ఇటు నాబోటాడు మీడియాలో మాట్లాడితే సాయంత్రానికి అరెస్ట్ చేసి తీసుకుపోయే పరిస్థితి మీది ఇప్పుడు మీ వాళ్ళు ఏం మాట్లాడినా కానీ మాట్లాడండి వాళ్ళు మాట్లాడితేనే మాకు అవకాశం తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటారు ఎందుకు ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ ఇప్పుడు కరెక్ట్గా నడుస్తుంది ల్యాండ్ ఆర్డర్ వదిలిపెట్టమనండి వీళ్ళు ఇక్కడ ఉంటాడేమో దేశం విడిచి పారిపెట్టుకోవాలి అదే నాకు ఒక చిన్న అనుమానం బాబాయ్ గతంలో ప్రజా సమస్యలు వినటానికి ప్రజల కోసం నిర్మించిన ప్రజా వేదికని అధికారంలోకి వచ్చిన మరుక్షణం కొల్లదోశాడు మరి జగన్మోహన్ రెడ్డి మరి ఇంటి చుట్టూరుతో 12 కోట్ల 85 లక్షలు పెట్టి పెద్ద గ్రిల్స్ కట్టించుకున్నాడు మరి ఇంటి కిటికీల కోసం 70 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు మరి దీని మీద ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి అనుకోవచ్చు అంటారు ప్రభుత్వం తరపు నుంచి బుల్డోజర్ ఏమైనా పంపించే అవకాశం ఉందంటారా లేదంటే గనక మనీ రికవరీ చేసే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చు అంటారా బుల్డోజర్ పంపించడం ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసర్ను పట్టుకొని నువ్వు ఎవరికి ఈ డబ్బులు ఈ ఆడిట్లో పెట్టి ఎవరికి ఎట్టా పోయినాయి ఏది విధంగా పోయినాయని అది తీసుకొని ముందు ఆఫీసర్ను సస్పెండ్ చేయాలి
అర్జెంటుగా సస్పెండ్గా రిమూవ్ చేసి పడేయాలి, తీసేసేయాలి ఉద్యోగుల నుంచి. ఆ తర్వాత ఫైల్స్ అన్ని తీసుకొని శుభ్రంగా రిక్వైరీ కన్నా వెళ్ళాలి. లేదనుకో నేను ఇవ్వను, నేను చేయను, నా సొంత డబ్బులతో కట్టినట్టు ప్రూఫ్ చూపించేస్తే, లేదనుకో తీసేయటమే. ఏముంది అక్కడ అందులో పెద్ద? లీగల్గా పోవటం, ఇల్లీగల్గా పోయి మనం దౌర్జన్యం చేయడం. బద్దలు అవుతాయా లేదు, నేను నా దగ్గర డబ్బులు ఉండి నేను కడతానంటాడు, కట్టుకోవచ్చు కదా, ఇబ్బంది ఏముంది? నేను 13 కోట్లకి నేను కట్టేస్తాను డబ్బులు అన్నాడు, నేను ఫర్నిచర్కి అంటున్నాడు కదా, కొంత నేను వాడుకున్నాను, కొంత నేను డబ్బులు కడతాను అని బెంకాలు బలుగుతున్నాడు కదా. ఇది కూడా అట్నే డబ్బులు ఇచ్చాడు అనుకో, ఆ పెన్షన్ అట్నే ఉంటుంది. అది గవర్నమెంట్ డబ్బులుగా తోటి చేసిన బిల్లులు అయి ఉంటుంటే, సొంత బిల్లులు అయి ఉంటే మనం చేసేది ఏమీ లేదు. నేను నా సొంత డబ్బులతో కట్టుకున్నాను అనుకోండి, నేను నా సొంత డబ్బులతో కట్టుకున్నప్పుడు నన్ను ఏం బేకలేరు ఎవరు. అంటే ఆల్రెడీ గవర్నమెంట్ తరఫున ఇంటెలిజెన్స్ డీజీ తరఫున జీవో ఇచ్చి మరి వ్యూ కట్టర్ అంటూ, ఇల్లు కనపడకుండా వ్యూ కట్టర్ అంటూ 12 కోట్ల 85 లక్షలకి వర్క్ ఆర్డర్ కూడా గవర్నమెంట్ తరఫునే రిలీజ్ చేశారు కదా, మరి దాన్ని సొంత డబ్బు అని ఎలా చెప్పగలరు? సొంత డబ్బు కానప్పుడు రిక్వైరీ చేయటమేనండి, రిక్వైరీ చేయని నేను ఇవ్వలేను అన్నాడు అనుకోండి, పీక్కొని తీసుకొచ్చి ఇంకోసాట ఇంకో పనికి వాడుకోవటం, అదంతా తీసేసి అంతేగాని నన్ను అనవసరంగా డిస్ట్రాయ్ చేసేసి అది చేయటం అది కరెక్ట్ అయిన పని అయితే నా దృష్టిలో కాదు. రిక్వైర్ చేయటం లేదంటే అలం పడబెట్టడం దాని చుట్టూరు, ఎంత గవర్నమెంట్ స్థలం ఉందో అంత పేదవాళ్ళు లాక్కొని వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా పంచాయతీ చేశాడు కదా, వాళ్ళ చేత కేసు వేపిస్తే సరిపోద్ది. ఆ పేదలు మా దగ్గర లాక్కున్నాడండి మా సొంత ఇల్లు అని చెప్పేసి కేసు వేపించాం అనుకోండి, అయిపోతుంది. ఏముందాడ కొలగొట్టడానికి పెద్ద సమస్య ఉండదు అని కొలగొట్టి వాళ్ళు వేసుకుంటారు. సరే, ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే కనుక రాష్ట్రంలో అత్యాచారాలు జరుగుతుంటే ఒక పక్కన బాలకృష్ణారేమో రియాలిటీ షో చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు రియాలిటీ షో షూటింగ్లకు వెళ్తున్నారు, పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్లకు చేస్తున్నాడు, ఇలాంటి వాళ్ళు మనకు నాయకులు అవసరమా అంటూ రోజా చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? మరి చిన్నగా వనేసుకున్న పెద్ద పాప, చిన్నగా వనేసుకున్న పెద్ద పాప దీనికి పాలు పీకేయండి. ఇది పాలు పీకిస్తే చిన్నపిల్లలకు చెప్పినట్టు పాఠాలు చెప్పిద్దామో. కానీ అక్కడ జరిగిందేంటి, ఒక దుష్టుడు నికృష్టుడు ప్రేమించుకుందాం రా అని పిలిచి 16 ఏళ్ళ అమ్మాయిని ఒంటికి నుబ్బెట్టి పోయాడు లైటర్ గ్యాస్ లైటర్ తోటి. అది ఆ అమ్మాయి ఇచ్చిన వాంగ్మూలం. అంతేనా, నేను రాను, నా నీతోటి నాకు సంబంధం లేదు, నేను మా తల్లిదండ్రులతోటి ఉంటాను, లేచిపోదారా అన్నప్పుడు జరిగిన వ్యూహం అది. దానికి రేప్ చేసి మర్డర్ చేశారు అని చెప్పేసి ఈరోజు ఆడ కూర్చొని కెమెరా పెట్టుకొని సోతా కూర్చుంది, నేను వెళ్ళి చూసి వచ్చిందంట రేప్ జరిగిందని. కోర్టు మార్టం రిపోర్ట్లు ఏముందో చూసిందా ఈవిడ? లేదు కదా. ఏమి కొద్దిగా అరటిపళ్ళు కాసిన ఎక్కువ పెట్టాలి, అందరికీ నోట్లో అరటి తొక్కలు పెట్టినట్టు పెడుతుంది. మొన్న దాకా చీరలు కట్టింది, ఇవాళ చూడీదార్లు వేయటం మొదలు పెట్టింది, రేపు పొద్దున్న గౌన్లు వేసుకొని తిరిగిద్దో లేకపోతే ఇక్కడ ఇదైతే అనుకో చిన్న మీద చితికిపోయింది కదా, దానికి దాని ఇష్టం వచ్చినట్టు ఈవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, చెప్పకూడదు. ఇట్లాంటి వాళ్ళు ఏం చేయాలి తెలుసా? కోసి కారం పెట్టి మళ్ళీ కుట్లు వేయాలి, అంతే. కోసి కారం పెట్టి కుట్లు వేయాలి, మళ్ళీ ఎట్లాంటి వ్యాఖ్యలు చేయకుండా. అసలు రాష్ట్రంలో ఆడపిల్లలు బతికే పరిస్థితి లేదంటున్నారు కదా. నువ్వు ఆడపిల్లవే కదా, నువ్వు కూడా ఒక యూనిఫామ్ వేసుకుని నువ్వు సైన్యాన్ని తయారు చేసి తిరుగు. నిన్ను ఎవడన్నా వద్దన్నాడా ఆడపిల్లల రక్షణ చేస్తానంటే? నిన్ను వద్దన్న మాజీ మంత్రి కదా, పోయి ఏదన్నా మిషన్ తయారు చేయి. మిషన్ అంటే మిషనరీ కాదులే, ఏదన్నా 1000 మందిలో 2000 మందిని పోయి మూటల మీద సంపాదించిన డబ్బు కాదు కదా. ఆడపిల్లలను మా పిల్లలను తయారు చేయి, ఇట్లాంటి జరగకుండా. అది సరిగా చెప్పాలంటే పసిపిల్లాడు ఎన్నింటికి గుర్తపోతాడు ఎవడికని తెలుసా? లాండ్ ఆర్డర్ అంటే ఎవడెప్పుడు ఏం చేయగలడు దొంగ వస్తున్నాడని చెప్పి ఎవడికని తెలిసిద్దా? తెలియదు కదా. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి ఎప్పుడు బాత్రూమ్ పోతాడో తెలియదు. ఇంకి ఎవడో రౌడీ వచ్చి దౌర్జన్యం చేసిన దానికి లా అండ్ ఆర్డర్ మీద పడి ఏడ్చిద్ది ఏంది? ఇప్పుడు అవన్నీ తెలిస్తే సీసీ కెమెరాలు మీరు అందరు పగలు కొట్టారు, సీసీ కెమెరా లేకుండా చేశారు, రోడ్ల మీద లేకుండా చేశారు, కొన్ని గల్లీల్లో పెట్టబడి ఉండేవి, బ్రిడ్జీల దగ్గర పెట్టబడి ఉండే అట్లాంటి సీసీ కెమెరాలు గవర్నమెంట్ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పట్టించుకోలేదు అంటారు. అసలు సీసీ కెమెరాలు పట్టించుకుని లా అండ్ ఆర్డర్ ఎందుకంటే వాళ్ళ మనుషులు వచ్చి కొట్టుతున్నారు అనుకో, సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అది మొన్న తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పగలు కొట్టి సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యింది, దాన్ని ఫ్లాపీ తీసి పక్కన పెట్టారు. ఇవాళ ఏం చేస్తారు? అట్లాంటివి ఏమి లేకుండా, అట్లాంటి రికార్డ్స్ ఏమి లేకుండా బజార్లు ఎమ్మటి సీసీ కెమెరాలు కానీ లా అండ్ ఆర్డర్ ఎక్కడన్నా జరిగితే పోలీసు వాళ్ళు ఎమ్మటి చూసుకొని రావటానికి మానిటరింగ్లోంచి అట్లాంటి వ్యవస్థను వీళ్ళు సర్వనాశనం చేసి ఇవాళ మాట్లాడుతుంది. ఎట్ట తెలుస్తుంది? ఇప్పుడు నాకు ఏదైనా తెలిస్తేనే కదా అక్కడికి వెళ్ళేది. ఇప్పుడు తెలియకుండా వెళ్ళి ఏం చేస్తాం?
ఎస్పీ మాట్లాడాడు జరిగింది ఇది అని చెప్పేసి మరణ వాంగ్మూలం ఇచ్చింది ఆవిడ ఆ అమ్మాయి మరణ వాంగ్మూలం ఇచ్చిన తర్వాత దాన్ని కూడా ఏం క్రాస్ చేసుకుని రేపాడు మర్డర్ అని మాట్లాడుతుంది ఏం చెప్తాం ఆ తగలబెట్టి వెళ్ళాడు వాడు వాడికి వాడిని పట్టుకున్నారు వాడికి సరైన పనిష్మెంట్ దొరుకుతుంది నీకు కూడా ఉంది రోజా తొందరపడవాక తొందరపడితే తొందరపడకు సుందరవదన నీకు వేసే టైం వస్తుంది గట్టిగా గట్టిగా పడింది నీకు నువ్వు ఏందో అనుకుంటున్నావు ప్రూఫ్స్ లేవనుకుంటున్నావా నీకు నీకు బెంజ్ కారు ఉంది కదా నీ బెంజ్ కారు సంగతి నీ బెంజ్ కారు సంగతి నేను చెప్తా నీ బెంజ్ కారు సంగతి కూడా వస్తుంది నువ్వు విశాఖపట్నంలో చేసిన దానికి నీ మైనింగ్ మాఫియా ఇసుక మాఫియా నువ్వు చేసిన నువ్వు పర్యాటక మంత్రి కాబట్టి నువ్వు పర్యటన చేసావు తప్ప నువ్వు ఏ ఊరు తిరిగావు పర్యాటక శాఖలో నువ్వు ఎంత తిన్నావు అన్నీ బయటకు వస్తాయి మా తొందర పడతా ఎందుకు వచ్చి నాలుగు నెలలు అవుతుంది నీ నెక్స్ట్ నెంబర్ నీకు వెయిట్ వెయిట్ అండ్ సీ ఓకే బాబాయ్ థ్యాంక్ యూ